హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ములక్కాడ బటానీ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ములక్కాడ బటానీ మసాలా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయినాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, మీడియం సైజు. ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇది గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క వేసిన మసాలా పేస్ట్ అండి. అది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చెక్క, లవంగా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ములక్కాడ ముక్కలు వేసుకోండి. ఈ ములక్కాడ ముక్కలు మగ్గడానికి మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు బఠానీ వేసేసుకుందామండి. నానబెట్టుకుని ఉంచుకున్న బఠానీ ఫ్రోజన్లో ఉంటాయి కదా, లేదంటే అవన్నీ వేసుకోవచ్చు. వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. బఠానీ కూడా లైట్గా మగ్గుతుంది ఆయిల్లో. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, మీరు కారం తినేదానికి తగినట్టుగా వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసేసుకుని కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని వాటర్ మన ఇగురు గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకుందామండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పడుతుంది మనకి. వాటర్ వేసేసుకుని కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక్కసారి పెద్ద మంట పెట్టుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు మీడియంలో సిమ్ లో టు మీడియం పెట్టుకుంటూ ఉడికించేసుకోండి. ఇదిగోండి కర్రీ ఇలా కొంచెం ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది, ఇలా సరిపోతుంది. కట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి కూడా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వంట రాని వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.